పూరి ఆగి అచ్చిన సాంచిన ఓగొట్ట అబ్బా అట్లా వాళ్ళకి జలకి ఇచ్చింది జలకద్దు ఏమద్దు ఏమి ఉంటాం సరే మరి మీకు వంట అచ్చుగా అచ్చు 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 సరే మరి మీరే అండాలే మేమంతా కూడా పైసలు ఇవ్వాలి ఏగా పైసలు ఇయ్యం మేము వండుతాం గంతే ఏమంటవే ఏ గంతే గంతే అరే వీళ్ళు ఎంత తింటారా మా అంటే పావుకిల తింటారు అంతే అంతే అరే ఎంత తింటారా గంతే పావుకిల సగం తింటారు కావచ్చు సరే మరి మీరు ఓన్లీ అండుర్రి మనం అన్ని సామాన్లు పట్టుకొని చెట్ల కింద పోవాం పారి అమ్మయ్యా దావత్లనే తిరిగినాను ఆ పిసొల్లు పావుకిలనే తింటాం అంటారు గాని మనం చెరొక్క జుట్టు కూడా తింటామని తెలియదు వాళ్ళకి అరే ఫస్ట్ అయితే మనిషికి 800 రూపాయలు ఇవ్వురా అరే నా పైసలు అయితే ఇంటికానే ఉన్నాయి నేను పోయి తీసుకొని వస్తా అరే ఆగురా నేను కూడా వస్తా అరే మేము ఇద్దరం కలిసి మందు తీసుకొస్తాం మీరు ఇద్దరు కలిసి చికెన్ తీసుకురా పోరు అరే మీరు మందు కోరి మేము చికెన్ తీసుకొని వస్తాం మరి మేమేం చేయాలి కూర అనేది మీరే కదా పోయి దుకాణంలో పోయి సామాన్ తెపోరి అగో సామాన్ల పైసలు వాళ్ళు ఇస్తారు మేము పైసలు ఇవ్వమని చెప్తే ఇంకా మిమ్ములు ఎవడు ఇవ్వంటాడు షాప్ కోయి వెంకయ్య పేరు పో ఇస్తారు అరే చల్ నా పేరు మీద కాదద్దు శ్రీకాంత్ గారి పేరు మీద పోరి ఏ చల్ నా పేరు మీద పశుకని పేరు మీద పోరి భలే ఉన్నావురా నా పేరు వద్దు నా పేరు దాంట్లో పట్టది అరే పట్టకపోవడానికి నువ్వు కాదురా నీ పేరు రా పడుకురా అయినా వద్దురా అయినా నా పేరు మీద వద్దు నేను బతకరా మరి ఇప్పుడు ఎట్లా రా నీ పేరు మీద పోరి అయిందా బాగైందా మేము పైసలు కట్టామని చెప్పినా చెప్తాం కదా పైసలు అడిగితే మేము కూరనే అంటాం అరే మరి ఇప్పుడు ఏం చేద్దాంరా ఒక పని చేద్దాంరా లక్ష్మి దుకాణంలో పోయి 31 దావతాన మా అందరి పేరు రాపి దావత అయిపోయినాక పోయి వెంటనే కట్టేస్తాం సరే మీ సామాన్ పట్టుకొని ఆ చెట్ల కిందికి అడుగుతాం మీరు చక్కగా అడిగే రారు సరే పోరి అరే వెంకీ మీరు మందు కోరి అరే మన చికెన్ కొని పారా పారా అరే పచ్చి బండి తెపోరా అరే ఎంబి చికెన్ ఎందుకురా అరే తిరుపతి అన్న దగ్గర తెద్దాంరా మంచి కొడతారా చికెన్ వాళ్ళు ఇప్పించారు డిస్కౌంట్ కూడా ఇస్తారా అరే నిజమేరా పా రమ్య కూర సూప్ పెట్టి మంచిగా అండే బోల్పాలాలు వేసుకొని తింటే నా సామి రమ్మ మస్తు ఏ నువ్వే అండే మంచి దగ్గరకు అండితే ముక్క నోట్లు వేస్తుంటేనే కరిపోవాలి అట్లు ఉండాలి కూర అబ్బా దగ్గరకు అండుడంటే నాతో కాదే నువ్వే అండాలి ఇవ్వే అబ్బా ప్లీజ్ నువ్వే అండే నాకు సూప్ పెట్టి అండరాదు నీ అవ్వ నాకు అండొచ్చినాక మంచిగానే ఉండు అంటే నీకు అండరాదానే అక్కడ బాగానే పెగ్గలు కొడితే నేను అండనా అది ఇది అని నీకు అండొచ్చా నేను పెగ్గలు కొట్టినా అంటే అంటే నీకు కూడా నాకు కూడా అండరా నీ పోరికిన వారెత్తే అలా ముందట అండొచ్చా అని బాగానే వంగితీవి గానీ అంటే నువ్వు అండుతావు అనుకోని అట్లా మాట్లాడింది మరి ఇప్పుడు ఎట్లనే మనకు అండరాదని వాళ్ళకు తెలిసింది అనుకో పైసలు కట్టమని మన పాన్ అంది ఇస్తారు పిసదానా మనకు అండరాదని నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళకు తెలియదు గానే అవును గానీ అడికేనాక ఇంత గంజల ఉప్పేసి కారం వేసి మసాలా వేసి ఇంత చికెన్ వేసి అదే గంజల గంట పెట్టి అటు ఇటు అంటే అయిపోద్ది గంతేనే పా మనం సామాన్ తీసుకొని పోదాం సరేపా జుట్టుకోలేకొకటి పంది పంది ఉంటే లాభంరా మాకు జుట్టుకోలు కావాలి కోప వేరే కడిగి ఓ తిరుపతి అన్న ఈ బయటకొని మాకు అద్దె మాకు జుట్టుకోలే కావాలి వేరే కడికి పోతాను జుట్టుకోలేవు ఇక్కడికి రాలి జుట్టుకోలే ఎక్కడ లేవే ఊరంతా తిరిగి జుట్టుకోలేవు అన్ని బయటకొలే ఉన్నాయి జుట్టుకోలేవా ఎట్లా మరి ఎట్లా మరి అరే లేదత్తక నా గుడత్తనే ఎవరా మరి తీసుకున్నావా ఇంకా 10 నిమిషాలు అయితే ఈయన కూడా దొరికే ఇలా 31st కదా ఇవే తీసుకోవాలి ఇక ఈయన అయిపోతాయి మరి అయిపోతాయా అరే ఎట్లా మరి అది తీసుకున్నావా సంజయ్ ఇలా 31st దావత్ చేసుకుంటానా లేదా ఏం దావతరా అయ్యా 31st నాడు దావత అంటే మళ్ళీ ఎవరు తంత అన్నదిరా చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యదవన్నారు యదవ యదవ
ఈ 31st లవర్లు తనుడేంద్రా మా లవర్లు ఆఫ్ గునిచి నాకు దావు అని భూమి బతుకులు జడ అన్న నీ లవర్ వేరే నా లవర్ వేరే వేరే అన్న మరి మీ 31st దావు తేరికి వచ్చిందే తమ్మే మాకు లవర్ గారు ఎక్కడే మాకు ఆల్రెడీ వరకు రౌండ్ వేసేసినాం మందు బాబులం మేము మందు బాబులం ఆ గట్లున్నాలు ముచ్చట గిన్నకేయద్దు భయపడద్దు లవర్ నాకు చచ్చిపోరా చచ్చిపో సూపర్ ఫాస్ట్ మన తిరుపతి లెక్క మా ఊర్లో సింగల్ సీట్ డబుల్ కొట్టారు అరే ఉబ్బుతాన్రా గట్ల ఉబ్బి పైసలు తక్కువ తీసుకుంటా అరే తిరుపతి నా కోడే కాదురా మేకను ఒక్కడే కోచి పోగులు ఎత్తాడు అవునా మరి తిరుపతి అంటే అట్టి ముచ్చడా కూడా వేరే లెవెల్ తిరుపతి అంటే క్రియేటరా పొంగిన్రా తీరు పొంగినట్టు పొంగిడు ఏ బాధ వేయిగా తిరుపతి అన్న మరి ఏమన్నా డిస్కౌంట్ లేదా అని ఏకాని ఒక్క వెళ్తాం మీ 20 రూపాయలు తక్కువ వెళ్ళి 20 రూపాయలా అరే తిరుపతి అన్న అంటే ఏమనుకుంటారు రా పులి తప్పులి కాదు బెంగాల్ పులి అది తమ్మే ఒక కోడి పైసలు ఇంది ఒక కోడి పైసలు ఫ్రీగానే ఇస్తాను పులి ఎర్రి పుష్పం ఒక కోడి బాగుంది ఇంద్రో అరే తిరుపతి అన్న అంటే ఏమనుకున్నావురా తిరుపతి అన్న పైసలు చూడాడు మనిషిని చూస్తాడు అరే ఇయ్యాల రేపు పైసలు ఏముందిరా మంచి మనసు మరేదో కావాలి కానీ మీ రత్కోరు మొక్క అలా చెప్పు తిరుపతి అన్న డబ్బులు ఎంతనే ఏ డబ్బులు ఇయ్యాల రేపు 31st మంచి ఎంజాయ్ చేయకోండి మీ అందరు కలిసి అయిపోయి అరే తిరుపతి అన్న వచ్చిన వాళ్ళ దేవుడు రా తిరుపతి అన్న ఉండాలి రా పోయేద్దాం తిరుపతి అన్న ఇలా తిరుపతి అన్న పేరు మీద ఫుల్ కావచ్చు అరే 500 సేఫ్ రా రావురా అరే సరే 250 రూపాయలు తీసుకుందాం అరే అలాగ చెప్పకు చెప్తారా ఇక్కడ మంచిగా ఉంది అయ్యా నీడ చాప ఎప్పుడు అత్తరు వాళ్ళు అత్తరు కానీ మనం అయితే గివి కోసి ఇవన్నీ రెడీ పెడదాం పట్టి తినే చాప కాదురా కూసునే చాప కూసునేది సరే తొందరగా కానీ ఇగో చికెన్ మంచి కడిగి ఇగో మేము చికెన్ కడుగుతాం మీరు బండలు ఉన్న కట్టెలు తీసుకురా పోరి అవును వాళ్ళు ఇద్దరు ఎర్రా కనబడతలేరు అరే మేము ఎర్ర మందు దాగంగానే మాకే ఫ్లైట్ బిల్లు తీసుకురామని చెప్పుర్రి
సరే దౌడ పొండి చంపితే పండ్లు పటపటపట రాలాలి. మందు రావుడే తప్పంటే ఇంకా మందు మా ముందట తెచ్చుకొని తాగుతారా? మీరు ఇట్ట మా ముందట మందు తాగిర్రు అనుకో మేము కూరనే అండం. ముందు మందని మనం పోయి కడలేదాం. అరే ఊరారే మనకి ఇప్పుడు మంది ఎట్లారా? అరే నీకెందుకురా, నేనున్నా మై హూనా. అరే పసి మనోళ్ళీడికి మందు తెచ్చుకుని అద్దంటాను రా. ఒక పని చెయ్యి, నువ్వు తంసబ్లా కలుపుకున్రా మెల్లగా. సరేనా? ఎట్లున్నది? అరే భలే ఐడియా, మస్తు చెప్పినవురా. మరి ఏమనుకున్నావు? త్వరలో లేరు అయితే అన్ని తెచ్చినా గానీ మరి కూర ఎట్లా అండుడే? ఓ పిసదానా, మనకు యూట్యూబ్ లేదా అనే అలా చూసా అబ్బా. నిజంగా నీకు మస్తు తెలివి ఉంది, జల్ది కొట్టు కొట్టు. ఓ బక్కదాన కర్రదాన కొట్టువన్నా నన్ను కాదే, ఫోన్ లో కూర గురించి కొట్టుమని చెప్తాను. ఓ సారీ సారీ, కొడతా. తొందర యూడే, తొందర యూడు. 31st దావత్ చికెన్ ఎట్లా అండుడు? ఆగో, ఇంట్లో ఒక్క కోడి గురించి వచ్చింది గానీ వాళ్ళు రెండు కోళ్ళు కొట్టించుకొచ్చారట, మరి ఎట్లా అండుడు? పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే ఆగే, నువ్వు దానికి ఎందుకు ఆగమైతున్నావు? ఆగు. 31st దావత్ చికెన్ రెండు కోళ్ళు ఎట్లాండు? ఇన్ తెలుగు, ఇన్ తెలుగు. వచ్చినాయి గానే ఫస్ట్ చికెన్ లో కారం కలపన్నమాట. కారం అందుకో, కారం అందుకో. అరే అప్పుడు కుంకుమ పోతానరా? ఓ పోరగాళ్ళు, అది కుంకుమ, కుంకుమకు కారపొడికి తేడా తెలుస్తలేదా? అయ్యో, నేను కారం అనుకున్నా గానే అయినా గద్దు కానప్పుడు గిరిచ్చిండే. అసలు మీకు కూర నత్తదా అనే కుంకుమ కొన్ను కారానికి తేడా తెలుస్తలేదా? ఆ బొంగు వేల నోరేసుకొని ఇంకా మాట్లాడుతున్నావారా? నాకు కుంకుమకు కారానికి తేడా తెలియదా? ఏదో మీకు బొట్టు పెడదామని తీసిన. ఏం చెప్తిరి, ఏం చెప్తిరి? ఇదో మీ రమ్య, అందరికి బొట్టు పెట్టుకురా పోయే. అబ్బా భలే కవర్ చేసినవే. కవరు కంపెనీ చేస్తాడు కానీ నువ్వైతే బొట్టు పెట్టురాపు. ఇగోరా బొట్టు. అరే కొబ్బరికాయ కూడా తెత్తు అయిపో. నిజమేరా, కొబ్బరికాయ ముక్కలు కూడా తింటు. ఇంకో గుమ్మడికాయ తెచ్చుకొని నీకు గుండు పోయినా కొట్టు. బట్రా బట్టు పట్టు పట్టురా అన్నప్పుడు మంచిగా వాడితే అయిపోగా, ఇప్పుడు వాడటం మంచిగా అయింది. ఏమైనా అందరికి పెట్టినవానే? పెట్టినా. సెల్లితోడు ఏం ఆడతారు? పబ్జి గేమ్ గిట్ట ఆడతారు? పబ్జి గేమ్ ఏం ఆడతలే మీ లెక్క. అయింది, పట్టుకొద్దాం. అత్తరే మనం తంసో ఏమని చెప్పినా నువ్వైతే వడ్డి ఇవ్వరా? పోతాడే, రాకముందే తింటారుగా. ఇచ్చిర్రా ఏమన్నా? మా ఉన్నది ఇక మీకు కొంచెం దారి తినేరు. ఇప్పుడు వాళ్ళ ఫోన్ చేసింది, దీనికి ఎలా పని లేదు. మా అమ్మకు ఫోన్ చేశాను. చెప్పే. అరే 31st దావత్ ఉందని సట్టిల ఇట్లా చికెన్ తినే బిడ్డ ఈ బలుగుతుంది. నా సట్ అయిపోలేదు. మీ సట్ అయిపోయింది, మీరు కమ్మగా తింటారు. సట్ అయిపోలేదు అట్నే, ఆ కర్రోడు తినే అద్దెట్లో మన చిరుపాకులు తినచ్చు. ఇప్పుడు పాపం ఆడ ఏం తింటాడు? ఇగో ఈ బోర్ పాలనే మాట్లాడుతున్నా. తింటరా? తిని. ఇక 500 ఇచ్చినావు, ఏం చెప్తావు? అరే వెంకీ.
అబ్బా యూట్యూబ్ పుణ్యమా అని కారం కొద్ది ఎక్కువైనా కానీ కూర మంచిగా అయింది. నాకు లెగ్ పీస్ ఉంది అయినా ఏందిరా ఎట్లనో మాట్లాడతావు బొక్కను పట్టుకొని బక్క అంటావు బొక్క పండ్ల కింద ఉంది కదా అందుకే బొక్క బక్క అన్నీ భలే కవర్ చేస్తారా కచ్చనా ఒకడు కచ్చ అంటాడు ఒకడు బక్క అంటాడు ఏందిరా ఎట్లనో మాట్లాడతారు అంటే మీరు రాగింది మందా మందే అయితే ఏందే లచ్చి మందే మాదే అయితే ఇప్పుడు ఏం చేస్తావు అయితే ఏందిరా ఇప్పుడు వీళ్ళకేం దాత తొడతావా తొత్తు తొత్తేంద్రా తొత్తుని తొత్తుకున్నా ఇంకా తాగుడు దాకా పిస పిస ఓరతారా నీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.